Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. గంగని పడితే భగీరథుడికి కోరిక తీరుతుందని తన గంగని పట్టాడు. అంటే లోకం కోసం బ్రతికే లక్షణం ఉన్నవాడు ఆవిడ భర్త, ఇది ఆవిడ కీర్తి. మా ఆయన అంత గొప్పవాడు, ఇది ఆవిడ పరవశం. ఇది నీకు అర్థం కాకపోతే ఆవిడకన్నా ఆయన తక్కువ వాళ్ళ కనబడతాడు. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే లోకం కోసం బతకాలి. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే కీర్తి చేత బతకాలి. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే త్యాగము చేత, కీర్తి చేత విరాజితుడు కావాలి. అబ్బా ఆయన అండి మహానుభావుడు అని నమస్కరించాలి. ఆయన ఇల్లాలండి అని కాళ్ళకి నమస్కారం చేయాలి. ఆయన ఇల్లాలండి అని బ్రహ్మరథం పట్టాలి. ఆ కీర్తి తేగలిగిన నడబడి పురుషుడికి ఉండాలి. అదిగో లోకం కోసం గంగని పట్టినవాడు ఆయన. భగీరథుడి కోసం గంగని పట్టాడు, భగీరథుడి కోసం గంగని విడిచాడు. కానీ ఆయన గంగని విడిచిపెడితే అందరూ వెళ్ళి గబగబా అందులో స్నానం చేస్తున్నారు. ఎందుకని? భవాంగపతితంతో యం పవిత్రమితి స్పృశు. పరమశివుని యొక్క శరీరమునకు తాకింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది. అప్పుడెప్పుడో గంగని పట్టినందుకు ఇప్పటికీ ఆ గంగలో స్నానం చేసిన వాళ్ళందరికీ పాపాలు పోతున్నాయి. గంగ పాపహారిణి కాగలిగింది అంటే పరమశివుని యొక్క జటాజూటమునకు తగిలింది కాబట్టి. ఆయనకేం వచ్చింది? జుత్తు జటలు కట్టు. జటలు కట్టినా అది ఆయన ప్రజల కొరకు చేసిన త్యాగమునకు గుర్తు. ఆయన నీలకంఠుడై తెల్లని కంట నల్లబడినా ప్రజల కోసం త్యాగమే. హాలాహల భక్షణం చేసి నల్ల మచ్చ మిగుల్చుకున్నాడు. అది మచ్చ కాదు, ఆయన త్యాగానికి కీర్తికి ప్రతీక. ఆయన జటలు కీచ సంస్కారం పట్టించుకోనటువంటి సరి అయిన నడవడి తెలియని వాడైన కారణం చేత కాదు, భగీరథుడి కొరకు లోకం కొరకు గంగని పట్టడం వల్ల జటలు కట్టినటువంటి జటలు ఉన్నవాడు కాదు. కాదు, ఆ జటలు తర్వాత కత్తిరించుకోకూడదండి. అలా ఉంచేసుకోవడం, మరి అందరూ ఆ జటలు చూసి పాపంగా గంగని పట్టాడండి జటలు కట్టే అనడానికి కదా అప్పుడు కీర్తి కాదా? మరి తర్వాత ఎందుకు కత్తిరించుకోవాలి అంటే, ఇప్పుడు కత్తిరించుకున్నా మళ్ళీ జటలే అవుతాయి ఆయనకి. కారణం ఏమిటో తెలుసా? ఆయన బహిర్ముఖుడు కాడు, అది ఆయన గొప్పతనం. ఆమె బహిర్ముఖురాలై తిరుగుతుంటుంది, అందుకే ఆవిడ కొప్పేసుకుంటుంది, ముందు స్నానం చేసేస్తుంది. అన్నీ ఆవిడ ఎందుకు చేసిందంటే ఆయన కూర్చుని ధ్యానం చేసుకుంటాడని. ఆయన కూడా అదే పనిగా ఆవిడ అన్నీ అక్కడ పెట్టినా ఈయన పేపర్ చదువుకుంటూ అక్కడికి వెళ్ళి కూడా పేపర్ గురించి మాట్లాడుతూ పూజామందిరంలో కూడా సెల్ ఫోన్ మాట్లాడుకునేవాడికి భార్యని అగచాట్లు పడి అన్ని సిద్ధం చేయడం ఎందుకు? అదో కష్టం తప్ప ఇన్ని ఎందుకు పెట్టింది ఆవిడంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ధ్యానంలో తాను రమించిపోతూ ఉండిపోతాడని. అలా ఒక్క పావుగంట భర్త కూర్చున్నాడు అనుకోండి, ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. చక్కగా మా ఆయన పొద్దున్నే కూర్చుని ఓ పావుగంట ధ్యానం చేసుకుని బయటికి వస్తారు అని. ఇలా వీళ్ళు అలా వచ్చేసారు అనుకోండి, ఏమన్నా అప్పుడే అయిపోయిందా అని అనుకోండి, అబ్బో ఇప్పటికే ఎక్కువ అన్నాడు అనుకోండి, ఆవిడకి బాధగా ఉంటుంది కాదు. అలా 10 నిమిషాలు భర్త కూర్చుంటేనే సంతోషమైతే ఆయన చేసేటటువంటి ధ్యానం ఎలా ఉంటుందంటే, ఆయన ఎవరి కొరకు ధ్యానం చేయాలి? ఆయన ధ్యానం చేయడానికి ఇంకొకడు లేడు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు, ఆత్మగా రమిస్తూ ఉంటాడు. ఆ రమించడంలో అలా ఉండిపోయి ఉంటాడు ఎప్పుడు. అలా ఎప్పుడు ఉండిపోయి ఉన్న కారణం చేత ఆయన జుట్టు పెరిగి 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 జటలు కట్టేసి జారిపోయి ఉంటుంది. అంటే తనలో తాను రమించేవాడు ఆయన, తనలో తాను రమించేవాడు భర్తగా దొరికాడని సంతోషించి రమించిపోయేది ఆవిడ. ఇది వాళ్ళ దాంపత్యం. నీ ఇల్లు అలా చేసుకోగలవా? ఇది స్తోత్రం చేయి, నీ ఇల్లు అలా తయారవుతుంది. అంత గొప్ప భార్య, అంత గొప్ప భర్తగా మీరు బ్రతకగలరు, అది కీర్తి. తప్ప సంపాదించను, తేను, దాచను పురుషుడు. పొద్దున్న 8 గంటలకు లేవను, 9 గంటలకు లేవను, పూజామందిరాన్ని తుడిచేది పని మనిషే, పూజామందిరంలో నీళ్లు పెట్టేది పని మనిషే, ఆఖరికి భర్తగారికి మడిబట్ట పెట్టేది ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషే, ఆఖరికి భర్తగారికి ఏమైనా కావలసి వచ్చినా ఆయన పిలిచేది పని మనిషినే. ఇంట్లో భార్య ఉన్నది ఎందుకు? భోగానికి తప్ప. ఆ భార్య భార్యాస్థానాన్ని పొందినట్ట తనని తాను అవమానించుకున్నట్టు. భర్త కొన్నిటికి భార్య యందు మాత్రమే మనసు కలిగి ఉండాలి, అసలు అతిక్రమించడానికి అవకాశమే ఉండకూడదంతే. ఆయన పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుంటే ఇది లేదన్న మాట ఉండకూడదు. ఆయన ఏదైనా పదార్థం తీసుకుంటే ఇది నాకు సహించదు కదా అన్న మాట ఆయన నోటి వెంట రాకూడదు. ఆవిడ అసలు అది వడ్డించదు. ఆయన మనసు ఆవిడికి తెలుసు.
ఆవిడ తరించేది దేనికి అంటే ఇందులో ఆయన్ని అనువర్తించడానికే, ఆవిడ తరించడానికి గృహస్థాశ్రమంలో ప్రవేశించింది. ఇవి పనివాళ్ళు చేస్తే నీ స్థానంలో వాళ్ళు కూర్చున్నారు, నువ్వే స్థానాన్ని పొందావు, ఆయనకు భోగం ఇవ్వడానికి ఉన్నావు. అప్పుడు నువ్వు పాడయ్యావు, ఆయన పాడయ్యాడు, ఆయన పాడయ్యాడు ఎందుకో తెలుసా? కనీసంలో కనీసం ఇలా చూపించైనా చేయించుకోవాలి, తప్ప అందులో ఇంకోడు ప్రవేశించి తీర్పు చెప్పడానికి అధికారం లేదు. అది భర్త దిద్దుకోవాలి భార్యని, దిద్దుకుని గృహస్థాశ్రమాన్ని నిలబెట్టుకుని ఇద్దరు తరించాలి. కాబట్టి ధమ్మిల్లక ఏచజటాధరాయ, అంత గొప్పవాడు ఆయన, అంత గొప్పది నా తల్లి, ఎంత గొప్పవాళ్ళమ్మా మీ ఇద్దరు, ఎటువంటి దాంపత్యమమ్మా, ఎటువంటి అర్ధనారీశ్వర స్వరూపమమ్మా. కాబట్టి నమశివాయ ఏచ నమశివాయ, వీళ్ళున్నారే వీళ్ళు, ఆయనకి మానాన ఆయన తరించి, ఆవిడ మానాన ఆవిడ తరించడం, అది కాదు వాళ్ళ లక్షణం. ఆయన ఆవిడ అలా నడవవలసిన అవసరం లేకపోయినా ఎవరి కొరకు నడిచి చూపించారంటే మనం అలా నడవాలని నేర్పడానికి నడిచి చూపించారు. కాబట్టి అమ్మ మీ ఇద్దరిని ఎవరు తలుచుకుంటున్నారో, ఎవరు చూస్తున్నారో, ఎవరు నమస్కరిస్తున్నారో వారికి మంగళము తప్ప ఇంకొకటి ఎందుకు కలుగుతుంది? మంగళమే కలుగుతుంది. ఇది శంకరాచార్యుల వారు చెప్పకుండా చెప్పడం ఆయన ప్రజ్ఞా విశేషం. అందుకని శ్లోకం చాలా సరళంగా ఉంటుంది. అమ్మో ఇది ఎలా చదువుతానండి అని భయపడిపోవలసినంత ఆర్భాటంగా ఏముండదు హడావిడిగా. ఎందుకని? నూర్గురు ఉంటే 99 మంది గృహస్థాశ్రమంలోనే ఉంటారు. 99 మంది గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆ గృహస్థాశ్రమం మీద శంకరాచార్యుల వారు తీసుకున్న సన్యాసాశ్రమం కూడా ఆధారపడి ఉన్నప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు తరించడానికి చదువుకోవడానికి వీలుగా స్తోత్రం ఉండాలి. తప్పది చాలా జటిలంగా ఉంటే ఎలా చదువుతారు? అందుకే అంత తేలిక ఛందస్సులో అంత తేలిక మాటలతో ఇచ్చారు. నేను చదవలేనండి అనడానికి వీల్లేదు. ఏదీ రాకపోయినా నమశివాయైచ నమశివాయ అనగలవా? కొన్ని మిగిలిన పాదాలు రాకపోతే అదను చాలు. అర్ధనారీశ్వరులై కూర్చున్నారు, ఆ నమస్కారం ఒకటి చేయి, నీకు వచ్చేస్తుంది ఫలితం. అందుకని మకుటాన్ని మాత్రం నమశివాయైచ నమశివాయ. ఇద్దరి లక్షణమేమి? మంగళములనివ్వడమే. ఇద్దరి లక్షణముల లక్షణమేమి? శుభములను శోభనములను ఇవ్వడమే. అందుకని ఇద్దరికి అదే సంబోధన ప్రయోగిస్తూ నమశివాయైచ నమశివాయ అని చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయైచ జటాధరాయ నమశివాయైచ నమశివాయ. ఒక్క మాట అన్నీ పూర్తి చేస్తాను. ఎందుచేత అంటే ఏమో 7 రోజులు 8 శ్లోకాలు అనుకున్నారు, 2 రోజులు 1 శ్లోకం అయింది, అది కూడా ఏదో జరిపేస్తే వాళ్ళు నిజంగా చెప్తే అవుతాయా? ఒక్క ధమ్మిల్లకా ఏచ అంటే నా లాల పడుతుంది. కాబట్టి అందు మీరు చిత్రం చూడండి, ఆ శ్లోకంలో శంకరులు చెప్పిన దాన్ని చెప్పలేదు ఇంకా మిగిలినవి. ఒక్క అమ్మవారి కబరీబంధం పరమేశ్వరుడి జటాజూటం మాత్రం ఆ స్తోత్రంలో 3 మాటలు ప్రస్తావించారు. 3 సత్యం. ఎందుకో తెలుసా? వీటి విషయంలో పరాకుగా ఉండు, జాగ్రత్తగా ఉండాలి. బహుశా శంకరులు ఈ విషయంలో రాబోయే కాలంలో గాడి తప్పుతుంది దేశం అని బాగా దీన్ని నొక్కి చెప్పాలనుకున్నారేమో, అందుకని 3 మార్లు చెప్పారు ఆ విషయాన్ని. కాబట్టి చూడండి, 2వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అంటారు, కస్తూరికా కుంకుమ చిచ్చితాయి, అమ్మవారిని ఉద్దేశించి అంటున్నారు, అమ్మా నీవు కస్తూరి అలదుకుంటావు, కుంకుమ అలదుకుంటావు, చిర్చితాయి అంటే అలదుకుని ఉండేటటువంటి లక్షణం ఉన్నదానా? కస్తూరి మృగనాభి అని పేరు దానికి. ఒకనకొక మృగం ఉంటుంది, జంతువు, కస్తూరి మృగము అంటారు. దాని నాభి నుండి స్రవిస్తుంది, అది విశేషమైనటువంటి సువాసనతో కూడుకున్నదై ఆ కస్తూరి అలంకారం చేసుకున్నటువంటి కారణం చేత అది దేనికి ఉద్దేశింపబడినదో తత్ఫలితాన్ని సాధించి పెట్టగలిగిన లక్షణం ఉంటుంది. లోకంలో ఒక విచిత్రమైన పోకడు ఉంటుంది. మనుష్యుడొక్కడే అన్నిటి నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వాటిని అనుభవించగలిగి ఉంటాడు. సముద్రంలో చేప ఉందనుకోండి, భూమి మీదకి ఎప్పుడు రాదు, సముద్రంలోనే పడి ఉంటుంది. అలాగే ఆ చేపని ఇంకో చేప తింటుంది, లేకపోతే అది ఎలా ఉంటుంది? సముద్రంలో చేప నేల మీదకి వచ్చి నడవదు. నేల మీద నడిచేటటువంటి ఏనుగు సముద్రంలోకి వెళ్ళి ఈద్దామని సముద్రంలో ఈదదు. గాలిలో ఎగిరేటటువంటి పక్షి భూమి మీద నడవదు. భూమి మీద నడిచేటటువంటి ఎలక గాలిలోకి ఎగరదు. ఏ స్థానంలో ఆ స్థానంలో ఉంటాయి తప్ప వాటి స్థానంలోకి ఇంకొకటి ప్రవేశించదు, అది వాటికి ఉన్న కట్టుబాటు, అవి అలా ఉంటాయి. అందుకే అది ఎంత గొప్పదవనివ్వండి, రెండోది తీసుకోదు. ఏనుగుకి దంతం చాలా గొప్పది, కానీ
ఏనుగు దంతం నవలడానికి పనికిరాకపోయినా అంత అందంగా ఏనుగు దంతాలున్నా ఆ ఏనుగు దంతాన్ని అడవిలో ఉన్నటువంటి ఏ ఇతర జంతువు తీసుకోదు. నాకు కావాలి దంతం అని పుచ్చుకోదు. దంతం కోసం ఏనుగుని ఇతర మృగాలు చంపవు. అలాగే మీకు జింక ఉంటుంది. జింక చాలా అందమైనటువంటి జంతువు. దాని చర్మానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ధ్యానంలో చాలా తీవ్రమైన నిష్ట కల్పించగలిగిన శక్తి జింక చర్మం అనుకుంటుంది. కానీ ఆ చర్మాన్ని ఏ జంతువు ఉపయోగించుకోదు. మాంసాన్ని తిని వదిలిపెట్టేస్తుంది.